అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో నొప్పికి మిరియాల వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల బాలికల్లో అంటే బహిష్టు మొదలైనటువంటి బాలికల్లో యువతుల్లో స్త్రీలలో నెలసరి వచ్చేసరికి చాలా ఇబ్బందికరంగా కడుపు నొప్పి మొదలవుతూ ఉంటుంది దీన్నే బహిష్టు నొప్పి అనేటువంటి పేరుతోనూ డిస్మెనోరియా అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ ఉంటారు కొంతమందికి నెలసరి ముందు ఒకటి రెండు రోజుల ముందు కొంతమందికి మొదలైతే చాలామందిలో నూటిలో తొంభై శాతం మందికి పైగానే బహిష్టు మొదలైతో పాటు బహిష్టుతో పాటు ఈ నొప్పి కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి లేకపోతే బహిష్టు కొద్దిగా ముందు రెండు మూడు గంటల ముందు కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అట్లే ఈ నొప్పి ఆ బైస్ట్ రోజు కొంతమందికి ఉంటే కొంతమందికి మూడు రోజులు కూడా వేధిస్తూ ఇబ్బంది పెడుతూ పీడిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఆ బైస్ట్ నొప్పి అంటే కడుపు నొప్పితో పాటు నడువు నొప్పి అదేవిధంగా ఒంటి నొప్పులు వాంతులు వికారము తలనొప్పి ఇలాంటివి కూడా కొంతమంది ఆడవాళ్ళలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి వాళ్లకు ఆ బైస్టు సమయం వచ్చేసరికి ఆ నరకాన్ని అనుభవించినటువంటి ఫీలింగ్తో చాలా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఆ మూడు రోజులు లేదా నాలుగు రోజుల పాటు ఈ బైస్ట్ నొప్పి తగ్గేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆ టైంలో వేసుకున్నప్పుడు వెంటనే తగ్గుతాయి అదేవిధంగా మరలా ఆ యొక్క పవర్ తగ్గిపోతనే అంటే ఆ యొక్క నొప్పి కూడా తగ్గిపోతుంది ఔషధాల యొక్క పవర్ తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్కి మళ్ళ నొప్పి మొదలైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట మరి దీర్ఘకాలికంగా ఉన్నప్పటికీ ఈ యొక్క సమస్య పూర్తిగా శాశ్వతంగా తగ్గిపోవాలంటే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి వాటిలో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఆమోదయోగమైనటువంటి ఈజీగా తయారు చేసుకోదగ్గ ఎంతోమంది వాడే సత్ఫలితాలు పొందినటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాను ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మిరియాల పొడి ఒక గ్రాము తీసుకోవాలి అట్లే స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఒక టీ స్పూను అంటే ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి బెల్లం ఒక పది గ్రాములు తీసుకోవాలి ఒక గ్రామ్ మిరియాల పొడి ఐదు గ్రాములు స్వచ్ఛమైనటువంటి నెయ్యి పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్లు బెల్లం ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేసి బాగా నూరేసేసి బైస్ట్ అయినటువంటి వెంటనే నోట్లో పెట్టేసేసుకొని చప్పని చేసేయాలి ఇంతే మీరు చేయాల్సింది ఈ విధంగా బైస్ట్ అయిన వెంటనే ఒకసారి చేయాలి తర్వాత రోజు తర్వాత రోజు ఉదయం పరిగడపన చేసేయాలి ఈ విధంగా మూడు రోజుల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట ఈ మూడు రోజుల పాటు ఎంత వీలైతే అంత ఉప్పు కారము మసాలా ఈ పదార్థాలు ఎంత వీలైతే అంత తగ్గించేసి ప్రకృతిలో లభించేటువంటి సహజిద్ధమైనటువంటి పదార్థాలని వాడుకోవడం చాలా చాలా మంచిది అంటే పాలు పెరుగు మజ్జిగ పళ్ళు ఆకుకూరలు కూరగాయలు ఇలాంటి పదార్థాలు బాగా వాడుకోవాలన్నమాట మసాలాలు ఉప్పు కారము ఇలాంటివి ఎంత తగ్గిస్తే మానుకోగలిగితే ఈ మూడు రోజుల పాటు మరీ మరీ మంచిది లేని పక్షంలో అతి తక్కువ ప్రమాణంలో వాడుకొని ఎక్కువగా సహజసిద్ధమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా మూడు రోజులు వాడేసేసి ఆపేసేయాలి నెక్స్ట్ బహిష్టు వచ్చినప్పుడు ఇదే పద్ధతిలో బహిష్టు అయిన వెంటనే మిరియాల పొడి నెయ్యి బెల్లం కలిపి తీసుకోవాలి మరలా రెండు రోజులు పరిగడపను తీసేసుకోవాలి అదేవిధంగా మళ్ళీ మూడవ బైస్టుకు చేయాలి సర్వసాధారణంగా మూడవ బైస్టులు కూడా ఇదే పద్ధతిలో బైస్ట్ అయిన వెంటనే తర్వాత రోజు తర్వాత రోజు ఈ పద్ధతిలో తీసుకోవడం వల్ల ఇంచుమించు మూడు బైస్టులు అయ్యేసరికి అంటే మొదటి బైస్టులో కొంత శాతము ఆ నొప్పి తీవ్రత తగ్గిపోతుంది రెండవ మరి మరికొంత శాతం నొప్పి తీవ్రత తగ్గిపోతుంది ఇంచుమించు మూడవ బైస్టులో ఆ నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది అవసరమైతే మరొక నెల అంటే నాలుగో నెల కూడా వాడుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల ఉన్నటువంటి బహిష్టు నొప్పి తగ్గిపోతుంది భవిష్యత్తులో మరలా ఆ నొప్పి రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఉంటాయి ఈ యొక్క ఔషధం గురించి మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన ద్రవ్యం ఈ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన ద్రవ్యం గర్భాశయంలో ఉన్నటువంటి గర్భాశయానికి రక్త సరఫరా చేసేటువంటి రక్తనాళాల ద్వారా చక్కటి రక్త ప్రసరణ గర్భాశయాన్ని చేరేటట్లు ఈ యొక్క పెప్పరైన ఉపయోగపడుతుంది అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ కూడా ఉపయోగపడుతుంది మరి నొప్పి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు గర్భాశయ ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నిరోధించడం వల్ల నొప్పి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ మిరియాలు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి అట్లే నెయ్యి నెయ్యిలో బిట్రిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉంటుంది ఈ బిట్రిక్ యాసిడ్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించి ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఇన్ఫ్లమేషన్ వల్ల కలిగేటువంటి నొప్పి పోటు బాధ సలుపు తగ్గేందు కూడా నెయ్యి ఉపయోగపడుతుంది వీటితో పాటు బెల్లం బెల్లంలో ఐరన్ కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము అదేవిధంగా ఇతర పోషకాంశాలు ఫైబరు ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి సంకోచ వ్యాకోచాలను సక్రమపరిచి ఆ నొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి మరి ఈ మూడు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి బహిష్ నొప్పినప్పుడు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేసి ఆ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం కూడా దొరుకుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని బహిష్టు నొప్పి తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలు ద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల